నా ఓటు నా రాజ్యం కార్యక్రమం బాగా మనం పెద్దవంగర రాజ్యంలోకి వచ్చాం. ఎట్లుందన్న మీ రాజ్యంలో? చాలా బాధాకరంగా ఉందండి. ఒక రకంగా చెప్పాలనుకుంటే మాది పలకుర్తి కాన్స్టిట్యూషన్, పెద్దవంగర మండలం, కానాయగూడెం. మాది మా ఊర్లో చాలా అంటే చాలా సమస్యలు ఉన్నాయి. తను ఒక 15 సంవత్సరాల నుంచి ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఇక్కడ గెలిచి ఇలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటి వరకు చేయలేదండి. చూడండి ఒక్కసారిగా ఇల్లు చూడండి, ఇక్కడ చూడండి. ఇప్పటి చాలా ఊరు చాలా అంటే చాలా ఇల్లు అలాంటి పింకటి ఇల్లు మా ఊర్లో చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు అడుగు అడుగు చూడండి, మొత్తం ఊరు ఊరు మీరు మొత్తం ఊరంతా తిరిగి చూసినా మీకు తెలుస్తుంది. ఏంటి చూడండి అక్కడ పరిస్థితి చూడండి. ఒక్కసారి చెప్పాలంటే ఒక్క ఇల్లు చక్కగా లేదండి మా ఊర్లో. ఏమున్నా దళితులకు ఇల్లు అది అన్నాడు, డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, ఏది 3 ఎకరాల భూమి అన్నాడు. ఒక ఉద్యోగం అయితే ఒక చెప్పాలంటే మా ఊర్లో నిరుద్యోగ యువత చాలా అంటే చాలా ఉన్నారండి. మినిమం ఒక 100 నుంచి 150 మంది. మా చిన్న ఊరైనా కూడా 750 ఓట్లున్నాయి, అందులో 150 నుంచి 200 యువత ఉన్నారు. వాళ్ళు ఎంఎస్సీలు పిహెచ్డీలు చేసి ఎలాంటి పని లేక రోజు కూలికి కడుకున్నారా? మేము కూడా చదువుకున్నామండి. నేను పీజీ చేశాను, ఎంబీఏ చేశాను, కానీ ఎలాంటి జాబులు లేక అప్లై చేసిరా? చేసి చేసి టీఎస్పీఎస్సీ చేసి చేసి మొన్న కూడా అప్లికేషన్ రాశాను, జాబులు కూడా రాశాను. ఎలాంటి పరిస్థితులు లేక ఏజ్ మించిపోతుండే పిల్లనిచ్చేవాడు కూడా లేకుండా పరిస్థితుల్లో ఏదో ఒక బిజినెస్ పెట్టుకొని చేసుకుంటూ మేము ఇప్పుడు కాలం నిలదీసుకుంటూ పెళ్లి చేసుకొని ఏదో గత్యంతరం లేక కొనసాగిస్తున్నాం జీవితాన్ని. కానీ అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాలో యువత చాలా మంది, మొత్తం స్టేట్ మొత్తం కూడా అదే యువత ఉన్నారు. ముఖ్యంగా మాకు సమస్య ఏంటంటే యువత అంటే చాలా అంటే వాళ్ళు ఏదో తలుచుకుని వాళ్ళు అది చేస్తారు. వాళ్ళే చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. యువత ఈసారి మాత్రం ఏదో తెలంగాణ వచ్చిన తర్వాత యువత అందరూ బాగుపడతారు అనేది ఒకే ఒక నినాదంతో తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నారు. మేము యూనివర్సిటీలల్లో, ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలల్లో జైలు పాలైన వాళ్ళు చాలా యువత ఉన్నారు. ఇప్పటికీ ఒక టీఎస్పీఎస్సీ కూడా కరెక్ట్గా కూడా ఒక గ్రూప్ 1, ఒక గ్రూప్ 2, ఒక గ్రూప్ 3, ఒక గ్రూప్ 4 ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది, కానీ మొత్తం రద్దు చేయబడింది. ఎందుకంటే మొత్తం మాస్ కాపింగ్ లీకేజ్లు ఇదే, దీనివల్ల చాలా పాపం చెప్పుకొని నేనైతే చెప్పుకో వాళ్ళకి ఒక్కొక్కరికి ఆవేదన చాలా ఉన్నది. వాళ్ళ వరకు వాయిస్ కూడా వెళ్ళట్లే, కానీ వాళ్ళ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మా ఊర్లో చాలా పరిస్థితి దారుణంగా ఉన్నది. ఎందుకంటే మధ్యాహ్నానికి అలవాటు అయి కూడా పాపం పిల్లలు ఏది ఏం చేయాలో ఇది ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర అడిగిపోతున్నారు, కోచింగ్లు తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అడిగిపోతున్నారు. ఆడ ఉద్యోగాలు వస్తలేదు, ఏంద్ర ఎంత పెట్టుబడి పెడుతున్నావు, ఇంకా జాబ్ వస్తలేదు, ఇంకా జాబ్ వస్తలేదు. ఇక్కడ తల్లిదండ్రులు పాపం కష్టం చేసి వ్యవసాయం చేసి ఒక్కొక్క రూపాయి ఖర్చుపడి ఆడ కొడుకులకు కిరాయిలకు ప్రతిదానికి పంపిస్తున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు రావట్లేదు. ఇక్కడ ఊర్లో కనీసం పండుగలకు కూడా రాని పరిస్థితుల్లో ఉన్నది యువత ఇక్కడికి. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఊరికి వస్తే ఏం చేస్తున్నారా అని ఇంకోళ్ళు అడిగితే ఎంత బాధ ఉంటుందో అది అందరికీ తెలుసుకోవాలి. అది ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగా యువకి ఇక్కడ మా ఊర్లో కాదు ప్రతి ఊర్లో పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా అదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. దయచేసి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈసారి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను మనం ఈ ఒక్కసారి నమ్ముదాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్మించుకుందాం. యువతకు, ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు సృష్టించుకుందాం అనేదే నా యొక్క నినాదం. మీ రాజన్ టీవీ ద్వారా నేను తెలియదలుచుకున్నాను. ఇది కొడకన్లో, దాంతోపాటు పెద్దవంగర మండలంలో రాజ్యంలో ఉండేట పరిస్థితి, పాలకుర్తి రాజ్యంలో ఉండేట పరిస్థితి. ముఖ్యంగా ఇలాంటి యువత వీరు చదువుకున్నారట, పీజీ చేసారు, దాంతోపాటు టీఎస్పీఎస్సీలో గ్రూప్స్ అప్లై చేశారు కదా, గ్రూప్స్ అప్లై చేశారు, రాశారు కదా, రాశాము. ఈ విధంగా ఇప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో ఈ విధంగా మాలాంటి నిరుద్యోగులు చెప్పండి, పేపర్ లీకులతో ఇప్పటి వరకు మేము ఉద్యోగాలు పొందలేకపోయినాం అండి. చాలా అంటే చాలా బాధిస్తుంది. కనీసం యువత పెళ్లిళ్ళు చేసుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏజ్ గ్యాప్ అయింది. ఇప్పటికి పిల్ల ఇక్కడ ఊర్లోకి వస్తున్నామో ఇంకా పిల్ల ఎప్పుడు అంటారు, ఇక్కడ జాబ్ లేదు, ఏంది పరిస్థితి వాళ్ళది. ఒక్కొక్కరు పట్టణాలకు పోయి రోజువారి కూలీలకు బతుకుతున్నారు. మా ఊరు నుంచి చాలా మంది పోయి విపక్షమైన పరిస్థితి అండి. మా ఊర్లో కానీ కానీ చుట్టుపక్కల ఊర్లో కానీ పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి మొట్టమొదటి సమస్య ఇది చాలా ఉందండి. ఈ మా ఊర్లో త్రాగునీరు సమస్య కూడా చాలా ఉందండి. త్రాగునీరు కావచ్చు, ఈ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఒక రోడ్లు కావచ్చు. 10 సంవత్సరాల నుంచి గెలిచిందండి. మా ఊరికి ఒక కనీసం ఒక్క బస్సు కూడా రాదండి. ఒక వారం 10 రోజులు వచ్చిపోయింది. మొన్న వచ్చిన వర్షాలకు ఆ రోడ్డు కొట్టుకొని పోయింది. మీరు చూడండి పోయేటప్పుడు కూడా ఈ చూడండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా ఊరికి బస్సు వచ్చే పరిస్థితుల్లో లేదు. ఇటు చూడండి మొత్తం మట్టి రోడ్లు, గుంటలు వస్తుంటాయి. ఇప్పుడు చూడండి ప్రతిరోజు చూడండి, ఒక బస్సు లేదు, ఒక సౌకర్యం లేదు. ఒక కాలేజీ పోదాం అంటే నడిచి గంటలకుంటకు ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు పోతుందండి. అటు కొడకళ్ళకు నడిచిపోవాలి, ఇటు ఏడునూతలకు నడిచిపోవాలి, ఇటు వావిలకు నడిచిపోవాలి. ఒక ముసలామె కనీసం ఒక తన బిడ్డింటికి పోవాలన్నా కూడా ఒక బండి ఎట్లా పోవాలని చెప్పి పరిస్థితిలో ఉన్నదంటే ఆలోచన చేసుకోండి దయచేసి. యువత ఆవేదన ఇది, నిరుద్యోగుల ఆవేదన ఇది. గ్రామాలకు వచ్చారు, అంత గ్రామాలకు చేరుకురా నిరుద్యోగులు? మొత్తం చేరుకున్నామండి ఆల్మోస్ట్ ఈ సాయి మాత్రం. ఎందుకంటే మేము వచ్చింది ఎందుకంటే మాకు మమ్మల్ని మోసం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించడానికి మా యువత మొత్తము మా విలేజ్కి వచ్చారండి. ఇది దయాకర్రావు గారికి మేము ఒకటే వినపం చేసుకుంటున్నాను, మీరు ఇచ్చిన హామీలు అన్నీ గంగలో పోశారండి. ఇక ఇక్కడికైనా ఆపండి. మీరు 6 సార్లు గెలిచారు, ఇక చాలండి మీ రాజకీయం చాలు. నేను ఒకటే చెప్తున్నాను, 3 సార్లు పాలకుర్తి కాన్స్టిట్యూషన్కి వచ్చారు, ఒకసారి ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. ఏంటండి మీ అభివృద్ధి ఏది నాకు ఒక్కటి చెప్పండి, ఎక్కడుంది మీ అభివృద్ధి చెప్పండి.
ఏమైనా మాటలు 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 దయానాని ఇట్లా పోజులు వేసుకొని ఫోటోలు ఇచ్చినంత మాత్రాన మీరు అభివృద్ధి కాదండి. నేను యువతకు మా యువతకు మా ఊరి గ్రామ ప్రజలకు కూడా అదే చెప్తున్నాను. దయచేసి నిజంగా ఆలోచన చేయండి, నిజంగా ఆలోచన చేయండి. ఏది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ని ఈసారి మాత్రం గెలిపించుకుందాం ఖచ్చితంగా. పైన కాంగ్రెస్ ఇక్కడ కూడా యశ్వంత్ రెడ్డి గారు ఏంటంటే మీరు యూత్ కాబట్టి అప్లై చేశారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వస్తే 2 ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ అయితే అనుకుంటారా, విశ్వసిస్తారా సార్? ఒకటి చెప్పాలంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా తెలంగాణ కేసీఆర్ గారు చెప్పారు అందులో ఎన్ని జాబులు ఇచ్చారు చెప్పండి. కనీసం ఒక టీఎస్పీఎస్ని కరెక్ట్ విధానంలో కూడా కండక్ట్ చేసే పరిస్థితుల్లో మన గవర్నమెంట్ లేదంటే ఉద్యోగాలు ఉన్నాయండి, ఉద్యోగాలు లేక కాదు. వీళ్ళ తప్పిదం వల్ల వీళ్ళ లీకేజీల వల్ల చాలా విద్యార్థులు చాలా సమస్యలతో పోరాడుతున్నారు. ఈ మా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు నమ్మకం ఉంది, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మకం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు మా టీఎస్పీఎస్ని సక్రమంగా నిర్వహించి మంచి జాబులు యువతకు జాబులు 2 లక్షలు కాదు ఎన్ని జాబులు ఉంటాయి అనే జాబులు నోటిఫికేషన్స్ తొందరగా ఇచ్చి యువతను మొట్టమొదటిగా యువతను ఆదుకుంటే వాళ్ళ ఏజ్ గ్యాప్ ఏజ్ దాటిపోకుండా కూడా ఉంటుంది. వాళ్ళని తొందరగా ఆదుకొని వాళ్ళ లైఫ్లు సెటిల్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందనేది నా యొక్క ఆలోచన. రైట్ రైట్ అంటే ఇది ఆ నిరుద్యోగుల ఆవేదన. గ్రామాలకు చేరుకున్నారు, పట్టణాల నుంచి ఇంతకాలం చదువుకుంటేందుకు హైదరాబాద్ కావచ్చు ఇటు వీళ్ళకు వరంగల్ కూడా దగ్గర అవుతుంది. వివిధ పట్టణాలకు వెళ్ళి చదువుకున్నట్టుగా విద్యార్థులు నిరుద్యోగులంతా గ్రామాలకు చేరుకొని ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ ఆవేదన బట్టి అర్థం చేసుకోవచ్చు గ్రామాల్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి ఇది. ఆ పాలకుర్తి రాజ్యాల్లో ఉన్న పరిస్థితి ఇది.